తెలంగాణ సమాజానికి నమస్కారం ఈ వీడియో దయచేసి చాలా ఓపికగా చాలా సీరియస్ గా గమనించి చూడాలని మనం ప్రత్యేకంగా చదువుకుంటున్న యువకులు మరియు కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన యువకులు ఈ వీడియోని చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డబ్బు అధికారంతోని విద్యను కొనుక్కోవచ్చు అనే వ్యక్తి గురించి ఈ వీడియో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ఎంఏ పొలిటికల్ సైన్స్ ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టిందో దాని విషయం మీద మేము జనార్దన్ రాయనగర్ రాజస్థాన్ విద్యాపీఠ వారిని అడిగినప్పుడు వారు ఈ వ్యక్తి ఎంఏ పొలిటికల్ సైన్స్ మా దగ్గర చదవలేదు అని ఒక లేఖ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే దాని తర్వాత అరవింద్ గారు వారి అనుచరులందరూ కూడా ఈ లేఖ ఎట్లొచ్చిందో ఆర్టీఐ ఎట్లా తీసుకున్నారు ఇవన్నీ కూడా ప్రశ్నలు అడిగారు కొందరైతే బీజేపీ కార్యకర్తలు అసలు ఈయన డైరెక్టరా కాదా ఇచ్చిన వ్యక్తి అనేసి వారు ఆరోపణలు వేయడం జరిగింది అయితే దానికి విద్యా సంస్థ వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఆ క్లారిఫికేషన్ నా పేరు మీద నాకు ఇవ్వకుండా అరవింద్ గారికి ఇచ్చారు అరవింద్ గారు ఈ రోజు పొద్దున ఫేస్బుక్ లో పెట్టడం జరిగింది ఇక్కడ ఆ లేఖను నా పేరు మీద మెన్షన్ చేస్తూ అరవింద్ గారు ఈ విద్యా సంస్థలో చదువుకున్నారు ఆగస్టు సెప్టెంబర్ 2018 ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిండు అని ఇదిగోండి అరవింద్ గారు అధికారికంగా వారి ఫేస్బుక్ లో పెట్టడం జరిగింది ఈ సర్టిఫికెట్ ని కూడా ఈ లెటర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది అదే డైరెక్టర్ ఎవరైతే వారు డైరెక్టర్ కాదు ఇది అని వాళ్ళ కార్యకర్తలు అన్నారో అదే సంస్థ జనార్దన్ రాయనగర్ రాజస్థాన్ విద్యాపీఠ్ అయితే ఇక్కడ మీరు దృష్టి సారించాల్సింది కొన్ని నెలల క్రితం అరవింద్ గారు అధికారికంగా కొన్ని ఇంటర్వ్యూలలో కూడా మా కార్యకర్తలు రిలీజ్ చేశారు నా మెమో ఆన్లైన్ ద్వారా చేసినను దీన్ని నేను ఎట్లా హ్యాక్ చేస్తాను ఇది ఆన్లైన్ రిజల్ట్ అని దీన్ని రిలీజ్ చేశారు ఇందులో స్పష్టంగా రిజల్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ 2018 ఎగ్జామినేషన్ ఇందులో మీరు గమనిస్తే ఇగోండి 5 సబ్జెక్టులు రెండవ సంవత్సరం ఎగ్జామినేషన్ ఆగస్టు సెప్టెంబర్ 2018 నెలల్లో జరిగిన పరీక్షకు ఫలితాలు 5 సబ్జెక్ట్స్ ఇందులో ఉన్నాయి ఈ 5 సబ్జెక్టుల పేర్లలో కూడా ఉన్నాయి ఈ 5ట్లో కూడా వారు రాసి పాస్ అయినట్టు ఈ రిజల్ట్ అరవింద్ గారు వారి అంచర్లు పోస్ట్ చేసిన రిజల్ట్ ఇది ఇది మీడియా ముందు కూడా అందరికీ ఇది మీడియా కూడా పంపేయడం జరిగింది అయితే ఇది జనార్దన్ రాయనగర్ రాజస్థాన్ విద్యాపీఠ్ డిస్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆగస్టు సెప్టెంబర్ జరిగిన పరీక్ష టైం టేబుల్ ఇగోండి మీరు ఈ పరీక్ష టైం టేబుల్ ని గమనిస్తే మీకు అన్ని సబ్జెక్ట్స్ కోర్సులు ఏదైతే ఉన్నాయో ఆ పరీక్షల టైం డేటు ఆగస్టు సెప్టెంబర్ లో 2018 లో జరిగింది ఇక్కడ ఉన్నది ఇగోండి డిప్లొమాలు డిగ్రీలు సెమిస్టర్స్ బిఏ ఇవన్నీ ఇగోండి సోషల్ వర్క్ ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం ఉంది ఇదిగోండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పొలిటికల్ సైన్స్ అరవింద్ గారు చదివిన రెండో సంవత్సరం పొలిటికల్ సైన్స్ డేట్స్ ఇక్కడ ఉన్నాయి 19 ఆగస్టు 2018 నుంచి 24 ఆగస్టు 2018 వరకు ఇక్కడ ఉన్నాయి 24 ఆగస్టు 2018 వారి చివరి ఎగ్జామినేషన్ ఇండియన్ అండ్ హర్ నేబర్స్ ఇండియా కాదు ఇండియన్ అండ్ హర్ నేబర్స్ అనే సబ్జెక్ట్ 24 ఆగస్టు వారికి లాస్ట్ పరీక్ష అయితే ఇందులో మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఇది ద గెజెట్ ఆఫ్ ఇండియా యూజీసీ వల్ల నియమ నిబంధనలు ఇందులో 57వ పేజ్ మీరు ఎవరైనా కూడా దీన్ని యూజీసీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో 57వ పేజీలో మీకు మొత్తం కూడా నియమ నిబంధనలు ఉన్నాయి ఈ ప్రైవేట్ సంస్థలు ఎందుకంటే ఇది అఫీషియల్లీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కాదు అరవింద్ గారు ఏదైతే విద్యాభ్యాసం తెచ్చుకున్నారో కొనుక్కున్నారో ఆ జనార్దన్ రాయనగర్ విద్యాపీఠ అది స్టేట్ యూనివర్సిటీ కాదు సెంట్రల్ యూనివర్సిటీ కాదు అదొక ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అయితే దాంట్లో నియమ నిబంధనలు స్పష్టంగా మీరు గమనిస్తే ఆ విద్యా సంస్థ కేవలం దాని హెడ్ క్వార్టర్స్ ఆ రాష్ట్రంలోనే ఉండాలి ఇతర రాష్ట్రాలలో పరీక్షలు ఎటువంటి పెట్టకూడదు ఎటువంటి విద్యా కార్యాచరణ ఇతర రాష్ట్రాల్లో ఉండకూడదు అని మీకు స్పష్టంగా ఈ అధికారిక గెజెట్ 2017 నుంచే అరవింద్ గారు చదవక ముందు నుంచే ఈ నియమ నిబంధనలు మొత్తం కూడా ఇందులో ఉన్నాయి మీరు
यूजीसी वेबसाइट नीचे दीन डाउनलोड चेयोच्चु मीकु मल्लोकसारी टाइम टेबल गुर्तु चेस्तुन्ना अरविंद गारी रिजल्ट गुर्तु चेस्तुन्नानु 19th ऑगस्ट नीचे 24th ऑगस्ट वरकु अरविंद गारिकि परीक्षलु उंडे अयिते परीक्षलु राजस्थान विद्या संस्थ काबट्टि राजस्थान लो रायालि वारु पास कूडा अय्यारु रासिर्रु कूडा अंदरितो पाटु कलिसि अदे एग्जामिनेशन रासिर्रनि अनुकुंदाम अयिते ఒక వ్యక్తి ఒకేసారి రెండు చోట్ల ఎలా ఉండగలుగుతాడు తను రాజస్థాన్ లో పరీక్ష రాసిందా లేదు అరవింద్ గారు చాలా డబ్బున్న వ్యక్తి మహా మేధావి కాబట్టి వారికి తెలంగాణలో రాసే అవకాశం ఏమన్నా ఇచ్చిరా అనేది అరవింద్ గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే 24 ఆగస్ట్ 2018 పరీక్ష జరుగుతున్న సమయంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ లాస్ట్ సబ్జెక్ట్ इंडियन एंड हर नेबर्स अने सब्जेक्ट नाडु आ रोज अरविंद गारु राजस्थान लो लेरु आ रोज अरविंद गारु एग्जामिनेशन हाल लो उन्नारो लेदो अरविंद गारु चेप्पाली एंदुकंटे अदे 24 आगस्ट 2018 ना इन्नी चैनल्स मुंदु अरविंद गारु राजकीय कार्यक्रमंलो उन्नारु इदि एला साध्यम इक्कड स्पष्टंगा अरविंद गारु दोरिकिपोयारनि अर्थमैपोतुंदि అబద్ధానికి ఇంకో అబద్ధం చెప్తూ చెప్తూ తన నేరాన్ని అరవింద్ గారే రుజువు చేసుకుంటున్నారని స్పష్టంగా అర్థమైపోతున్నది మీరందరూ కూడా YouTube లో పోయి చూడొచ్చు 24 ఆగస్ట్ 2018 నా పరీక్ష జరుగుతున్న సమయంలో రాజస్థాన్ లో లేరు పరీక్షా కేంద్రంలో లేరు కానీ రాజకీయ కార్యక్రమంలో ఉన్నారు ఈ అంశాన్ని మేము కోర్టు ముందు పెడదాం అనుకున్నాం కానీ అరవింద్ గారు ఈ రోజు ఈ పోస్ట్ పెట్టారు కాబట్టి లెటర్ పెట్టారు కాబట్టి తను మరి ప్రజల ముందే చెప్పు దెబ్బలు తిన్నానికి సిద్ధమైపోయింది కాబట్టి ఈ రోజు ఈ ఆధారాన్ని మీ అందరికి చూపెట్టడానికి ఈ రోజు ఇవి చూపెట్టడం జరుగుతున్నది ఇది ఎలక్షన్ కమిషన్ కి కోర్టు కి కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం వాస్తవానికి అరవింద్ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ అంశాలన్నీ ఇట్లా సోషల్ మీడియాలో ఎందుకంటే నువ్వు ఒక సోషల్ మీడియా ఎంపీగా మారిపోతున్నావు అన్ని సోషల్ మీడియాలో పెడుతున్నావు నిజంగానే నువ్వు దొంగ సర్టిఫికెట్ తెచ్చుకోలేదు నిజంగానే నువ్వు దొంగ విద్యాభ్యాసం చేయలేదు ఒరిజినల్ గానే సరిని తెచ్చుకున్నావు అంటే దాన్ని రుజువు చేసుకోవాలనుకుంటే ఎందుకంటే మేము ఈ అన్ని పొయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇస్తే విత్ ఇన్ నో టైం అరవింద్ గారు ముక్కలో పోతారు ఫ్రాడ్ కేస్ కింద కానీ దీన్ని రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం అరవింద్ చేసుకుంటారు కాబట్టి స్పష్టంగా అరవింద్ గారికి సవాల్ ఇస్తున్నాం నువ్వు రుజువు చేసుకోవాలనుకుంటే సిబిఐ దర్యాప్తు కోరు నువ్వు సిబిఐ దర్యాప్తు కోరితే ఈ అన్ని ఆధారాలు కూడా సిబిఐకి అప్పచెప్తాం ఆల్రెడీ ఆ విద్యా సంస్థ జనార్దన్ రాయనగర్ విద్యాపీఠం రాజస్థాన్ సిబిఐ దర్యాప్తు జరుగుతుంది కాబట్టి నీ అంశాన్ని కూడా ఆ సిబిఐ ముందు పెట్టు ఇవన్నీ బట్టబయలు చేసి నువ్వు దొంగ విద్యాభ్యాసం చేస్తావని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం యువతులారా ఈ అరవింద్ అంశాన్ని మీ సొంతంగా మీ చేతిలో అస్త్రాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది ఈ విద్యా సంస్థ గురించి మీరు గూగుల్ చేసి చదవండి ఈ నేను చెప్పిన యూజీసీ గైడ్ లైన్స్ గురించి గూగుల్ చేసి చదవండి దాని టైం టేబుల్ మీరు గూగుల్లో కొడితే దాని టైం టేబుల్ కూడా మీకు దొరుకుతుంది అదే టైం టేబుల్ రోజు అరవింద్ గారు రాజకీయ కార్యక్రమాల్లో ఉంటూ తను దొంగ సర్టిఫికెట్ ని సాధించుండు అని స్పష్టంగా అర్థమైపోతుంది ఇది దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పండి ఇది కేవలం డబ్బు అధికారంతో ఉన్న మదంతోని ఇట్లాంటి వ్యక్తులు దొంగ సర్టిఫికెట్లు కొనుక్కొని నాయకులుగా చలామణి అయ్యి నీతులు నీతి వ్యాఖ్యలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటి వ్యక్తులకు తెలంగాణ యువకులారా మీరే బుద్ధి చెప్పాలి ధన్యవాదాలు Subscribe us and press the bell icon for more interesting updates.